పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బాగా పెంచగలగాలి. ఇబ్బందులు అక్క చెల్లెమ్మలకు రాకూడదు అని ఆ పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఒక వైఎస్ఆర్ ఆసరా, ఒక సున్నా వడ్డీ, ఒక చేయూత, ఒక అమ్మఒడి, ఒక ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత ఉండాలని ప్రతి ఫోన్లోనూ ఓ దిశ యాప్, ఆ గ్రామాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత మరింతగా ఉండాలి అని ఆ సచివాలయంలోనే ఓ మహిళా పోలీస్. ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత, భద్రత రెండు కూడా ఇవాళ అందిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో లేవు, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ పథకాల ఫలితంగానే అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. ఆ అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగి అంతరాలు తగ్గుతున్నాయి అని చెప్పి నేను చెప్పడమే కాదు, నిన్ననే వచ్చిన జాతీయ గణాంకాలు కూడా ఇదే నిరూపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉన్నాయి. ఇది అక్క చెల్లెమ్మల మధ్య ఆర్థిక అంతరాలను చెరిపేయడము అనంటే ఇది.